యూట్యూబ్ ప్రేక్షకులకు స్వాగతం. నా పేరు రవిశంకర్ శర్మ. ముఖ్యంగా మన శాస్త్రంలో ఎన్నో ఉపాయాలు తరుణోపాయాలు ఉన్నాయి. వాటి నుంచి మనం మన జీవితాన్ని సద్వినియోగం చేసుకోవచ్చు. ముఖ్యంగా చెప్పాలంటే మనం ధనం గురించి అందరూ కష్టపడతాం. ధనం సంపాదించాలనేదే మనం ముఖ్యమైన, మనం అప్పులు చేస్తుంటాం, అప్పులు తీరుస్తుంటాం కూడా. కానీ కొన్ని కొన్ని అప్పులు వసూలు అవ్వవు, కొన్ని కొన్ని అప్పులు ఎప్పటికీ తీర్చలేం. ఇలా ఎందుకు జరుగుతుంటుంది? ఏ రోజు మనం అప్పు తీసుకుంటున్నాం అనేది కూడా మన పూర్వీకులు మనకి ఎప్పుడో చెప్పారు. ఏ రోజు మనం అప్పులు తీసుకోవాలి, ఎందుకంటే మన యొక్క ఈ యొక్క నవగ్రహాలలో కుజుడికి ఇచ్చిన ముఖ్యమైన స్థానం ధనం, ధన చలనం. ధనం ధనం చలనం. బుధుడు ధనానికి మూలం అయితే ధన చలానికి మూలం కుజుడు అన్నమాట. అప్పు ఇవ్వటానికి, అప్పు వసూలు అవటానికి కారణం ఆ ఒక బిజినెస్ కి, ఆ బిజినెస్ మొబిలిటీకి గల కారణం కుజుడు అవుతాడు అన్నమాట. సో రుణానికి మూలం కుజుడే అవుతాడు. మీరు చూడండి, ఎవరైనా సరే రుణగ్రహానికే మనం పాశుపతం చేస్తాం, రుణ విమోచన పాశుపతం అంటారు అన్నమాట. కానీ మనం రుణమానికి కుజుడే ఒక్కడే కాదు, బుధుడు కూడా అవుతాడు అన్నమాట. సో కాబట్టి కుజుడికి వాల్యూ అదన్నమాట. సో ఏ రోజు మనం అప్పు చేస్తున్నాం, ఏ రోజు మనం అప్పు తీసుకోవాలో తెలుసుకుందాం. ముఖ్యంగా చెప్పాలంటే మనం ఆదివారం ఎప్పుడు అప్పు చేయకూడదు. ఆదివారం చేసిన అప్పు మనం పేర్కొని పోతుంది అన్నమాట. ఆ అప్పు ఎప్పుడు మనం తీసుకోకూడదు. ఇచ్చే వాళ్ళకి బాగున్నా సరే ఎప్పుడు మనం కంపల్సరీగా ఆదివారం మటుకు అప్పు తీసుకోవద్దు. సోమవారం అప్పు తీసుకోవటం వలన చాలా చాలా బాగా జరుగుతుంది అన్నమాట. అదృష్టానికి గురి చేస్తుంది అన్నమాట. మనకు అప్పులు అనేది మనం తీర్చగలిగిన స్థాయిలో ఉంటాం అన్నమాట. మంగళవారం మటుకు కంపల్సరీగా మనం అప్పు అనేది ఎప్పుడు తీసుకోకూడదు, ఎందుకంటే అది కుజుడుకు సంబంధించిన ఇది కాబట్టి ఆ రోజు కూడా మనం ఎప్పుడూ అప్పు తీసుకోకూడదు అన్నమాట. మంగళవారం కూడా అప్పు తీసుకోవద్దు, అప్పు ఇవ్వద్దు. నెక్స్ట్ బుధవారం వచ్చినప్పుడు బుధుడికి సంబంధించిన వారం. బుధుడికి ఆ రోజు మటుకు అప్పు మటుకు ఎప్పటికీ ఇవ్వద్దు. కానీ అప్పు తీవటానికి మీరు డబ్బులు పోగు చేసుకోవచ్చు అన్నమాట. అంటే బుధుడికి సంబంధించిన డబ్బులు కూడబెట్టుకోవటానికి అది చాలా చాలా మంచి రోజు. లక్ష్మీ వారం కూడా అంటారు అన్నమాట. ఆ రోజు బుధవారం కూడా మనం డబ్బులు ఒక చోటకి సమీకరించుకోవడానికి చాలా చాలా మంచిగా ఉంటుంది అన్నమాట రోజు బుధవారం అనేది. శుక్రవారం వచ్చేటప్పటికి కూడా మనం ఎప్పుడు డబ్బు అనేది మనం ఇవ్వం, ఎప్పటి నుంచో మనకు వస్తున్నది అదే. నెక్స్ట్ శనివారం ముఖ్యంగా వచ్చేటప్పుడు చెప్పాలి అంటే డబ్బుకు సంబంధించిన పరిష్కారం అనేది ఎప్పటికీ మనం శనివారం అనేది చేయకూడదు. అంటే ఏదైనా మాటలు కానీ మీడియేషన్స్ కానీ ఎప్పుడు మనం శనివారం అనేది కంపల్సరీగా చేయకూడదు. ఎందుకంటే మనకు ఎప్పుడైతే మనం ఈ యొక్క పరిష్కారం శనివారం పెట్టుకుంటామో దాని అరిష్టానికి దారితీస్తుంది అన్నమాట. దీంతో పాటు ముఖ్యంగా చెప్పాలంటే భరణి నక్షత్రం రోజు మనం అప్పు తీసుకోవచ్చు. భరణి నక్షత్రం రోజు అప్పులు తీసుకోవడానికి ప్రాబ్లం ఉండదు. కాకపోతే ఎప్పుడైతే సంక్రమణాలు జరుగుతుంటాయో, నేను నాటి అప్డేట్స్ లో చెప్తుంటాను, బుధుడు కర్కాటక రాశిలోకి వస్తున్నాడు, శుక్రుడు రవి ఈ యొక్క రాశిలోకి వస్తున్నాడు, అంటే బుధ సంక్రమణం, శుక్ర సంక్రమణం, రవి సంక్రమణం జరుగుతుంటుందో ఆ యొక్క రోజుల్లో ముఖ్యంగా చెప్పాలంటే రవి సంక్రమణం జరిగే రోజుల్లో మటుకు కంపల్సరీగా అప్పులు మటుకు చేయవకండి. ఎందుకంటే అవి జీవితాంతం మీకు మీ వంశ పారంపర్యంగా ఉంటాయి. ఎందుకంటే అవి పెరిగిపోతుంటాయి. దట్ అవి సంక్రమణం జరిగే టైంలో, అంటే పెరిగే టైంలో, సంక్రమణ జరిగే టైంలో మీరు కంపల్సరిగా అప్పు చేయొద్దు. హస్త నక్షత్రం రోజు మటుకు కంపల్సరిగా అప్పు చేసే మటుకు ఆ అప్పు తరతరాలకు నిలిచిపోయే అప్పు అయిపోతుంది. మీ పిల్లల పిల్లలు అప్పు తీర్చలేక నానా ఇబ్బందులు పడుతుంటారు అన్నమాట. సో దీంతోపాటు ముఖ్యంగా చెప్పాలంటే కుజుడు ఉన్న స్థానం అవన్నీ కూడా వేరే వేరే ఇవి ఉంటాయన్నమాట. ముఖ్యంగా హస్త నక్షత్రం రోజు, భరణి నక్షత్రం రోజు ధనాన్ని మీరు కూడబెట్టుకోవడానికి, ధనం తీసుకోవడానికి బాగానే ఉంటున్నా కానీ ఇవ్వడానికి బాగానే ఉంటుంది, కానీ కూడబెట్టుకోవడానికి బాగుంటుంది కానీ ఇవ్వడానికి అంత బాగుండదు. హస్త నక్షత్రం రోజు మటుకు కంపల్సరిగా అప్పు మటుకు చేయొద్దు. సంక్రమణం చేయాలో కూడా ఎప్పుడు గ్రహ రాశి సంక్రమణం జరిగినప్పుడు కూడా, రవి ప్రవేశ సంక్రమణంలో అప్పుడు కూడా మనం ఇప్పుడు అప్పులను తీసుకోకూడదు అన్నమాట. స్వస్తి. ఇలాంటి మరిన్ని సరికత కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఇక్కడ ఉండే ఈ గంట సింబల్ ని క్లిక్ చేయండి. మేము అప్డేట్ చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్స్ మీకు వచ్చేస్తాయి.